ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియో చూడండి ఈ విధంగా మనకు లేజర్ కట్ టెక్స్ట్ ఎఫెక్ట్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను సో మీరు యూట్యూబ్ ఇంట్రో వీడియోస్ కోసం లేదా ఏదైనా నేమ్ ఆర్ట్ వీడియోస్ కోసం ఈ విధంగా ఎఫెక్ట్స్ ట్రై చేయండి డెఫినెట్గా మీ వీడియో అనేది చాలా బాగా అనిపిస్తుంది సో మీరు చాలా సింపుల్గా ఇలాంటి లేదర్ కట్ టెక్స్ట్ ఎఫెక్ట్ ఈజీగా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి మనకు క్యాప్ కట్ ఎడిటర్ యాప్ అయితే కావాలి సో ఇక్కడ క్యాప్ కట్ ప్రో వీడియో ఎడిటర్ యాప్ అయితే మనకు కావాల్సి ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాప్కట్ ఎడిటర్ యాప్లో ఇలాంటి వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు సో మనం క్యాప్కట్ ఎడిటర్ యాప్ని యూజ్ చేసుకోవాలంటే ఇందులో ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం వీపీఐని కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఏదైనా ఒక విపిన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను సెక్యూర్ వీపీఐన్ అనే ఈ వీపీన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను దీన్ని కనెక్ట్ కూడా చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ అండ్ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ న్యూ ప్రాజెక్ట్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు టాప్లో ఇక్కడ అల్బమ్స్ స్పేసెస్ అని ఆప్షన్ ఉంటుంది సో పక్కన లాస్ట్లో మనకి ఇక్కడ స్టాక్ వీడియోస్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి మీరు సో ఇక్కడ నేను క్లిక్ చేసుకుంటాను అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ ఉంటుంది సో ఇక్కడ దీన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ అండ్ ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఓకే ఈ విధంగా మనం బ్లాక్ కలర్ ఇమేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత సో మనకు ఈ కలర్ ఇమేజ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి దీని డ్యూరేషన్ మీరు ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోండి నేను ఇక్కడ జస్ట్ ఒక త్రీ సెకండ్స్ వరకు దీన్ని డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసుకుంటాను అంతవరకే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఎప్పుడు వచ్చేసి మీరు ఏ టెక్స్ట్ని టెక్ట్లో మీరు ఏదైనా నేమ్ని ఎంటర్ చేసుకోవాలో ఆ నేమ్ని ఎంటర్ చేసుకోవాలి సో ఇక్కడ నేను అక్కడ ఎడిటోరియం అని నేమ్ని ఎంటర్ చేసుకుంటాను అండ్ దీన్ని సైజ్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ మనీ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఫాంట్లో మనకి ఇక్కడ ఈ ఫాంట్ని చూస్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఇక్కడ ఇది ఓకే సో ఈ ఫాంట్ని అయితే మీరు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం కిందికి స్కోలే చేసుకుంటే మనకి ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి ఇక్కడ ఆర్ట్ అని ఓకే ఈ కలర్లో సో దీన్ని అయితే మీరు అప్లై చేసుకోవాలి అండ్ దీన్ని అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎనిమేషన్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఎనిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఎనిమేషన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి మనకిక్కడ సింపుల్గా దీనికి ఇన్ ఎనిమేషన్లో సో మనకు ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలన్నమాట ఓకే ఈ లెదర్ కట్ అనే ఎఫెక్ట్ ఉంటుంది సో దీన్ని అయితే అప్లై చేసుకోవాలి మనకు ఓకే సో దీన్ని అప్లై చేసుకున్న తర్వాత మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట అండ్ దీన్ని మనం ఒక వన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ వరకు దీని డ్యూరేషన్ పెట్టుకోవాలి ఓకే వన్ పాయింట్ ఫైవ్ సెకండ్ వరకు దీని డ్యూరేషన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి ఓకే సో ఇక్కడ నేను దీన్ని రైట్ టిక్ మార్క్ చేసుకుంటాను ఇక్కడ ఓకే సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది సో అంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత దీనికి తగ్గట్టుగా దీనికి బ్యాక్గ్రౌండ్లో సౌండ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి సో దానికోసం మనకి ఇక్కడ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ సర్చ్ బార్లో ఉంటుంది సో ఇక్కడ సింపుల్గా లెదర్ కట్ అని సర్చ్ చేసుకోండి ఇక్కడ ఓకే లెజర్స్ జస్ట్ ఇక్కడ లెదర్స్ అనే సైడ్ క్లిక్ చేస్తే మనకు లెదర్ సౌండ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది సో మీరు ఇక్కడ దీన్ని యూజ్ చేసుకోండి ఇక్కడ సో ఇక్కడ మీరు దీన్ని యూజ్ చేసుకోండి ఇక్కడ ఈ లెజర్స్ అన్ని ఎఫెక్ట్ ఉంటుంది చూడండి ఇక్కడ లెజర్ సౌండ్ దీన్ని యూజ్ చేసుకోండి అండ్ ఇక్కడ ప్లస్ అనే సెమర్ మీద క్లిక్ చేసుకొని దీన్ని యాడ్ చేసుకోండి అండ్ ఈ సౌండ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని దీని స్పీడ్ ఉంటుంది దీని స్పీడ్ని టోటల్గా జీరో పాయింట్ త్రీ చేసేయండి ఇక్కడ ఓకే అండ్ ఈ విధంగా చేసుకున్న తర్వాత అండ్ దీన్ని ఇక్కడ ఈ విధంగా స్టార్టింగ్ పొజిషన్లోకి తీసుకురండి ఇప్పుడు ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది ఓకే సో మనకి ఇది ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇక్కడికి స్కోలింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ ఇక్కడ స్కోలింగ్ చేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ స్పార్క్ అని ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ ఈ స్పార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి హ్యాండ్ ఇక్కడ స్పార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఓకే దీన్ని అప్లై చేసుకోవాలి ఓకే హ్యాండ్ ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకు కావాల్సిన వీడియో అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చేస్తుంది మనకు ఇక్కడ ప్రివ్యూలో కొంచెం వీడియో స్ట్రాక్ అవుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి మీకు కావాల్సిన టెన్ ఎయిటీపీ కావాల్సిన టెన్ ఎయిటీపీ ఇక్కడ అప్ టు ఫోర్ కే వరకు కూడా ఆప్షన్ ఉంటుంది సో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి